ఉద్యమంలో జనాన్ని జాగృతపరిచిన జాగృతి సంస్థ ఇప్పుడు కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నట్టు కనబడుతుంది. రక్షాబంధన్ రోజు మనకు అన్న రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. ప్రస్తుతం ఎంపీ కవిత మంతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజకీయ అంశాలతో పాటు రక్షాబంధన్కి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం. జాగృతి సంస్థ సంస్కృతి కల్చర్ తెలంగాణ కల్చర్ అనే దాన్ని బాగా డెవలప్ చేసి తెలంగాణ ఉద్యమంలో మహిళల్ని కూడా భాగస్వామ్యం చేసింది. ఇప్పుడు కొత్తగా రక్షాబంధన్కి అన్నకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నిజానికి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే చాలామంది చనిపోతూ ఉన్నారు ప్రతిరోజు యాక్సిడెంట్స్లో. మీరు మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకుంటే చనిపోయే వాళ్ళందరిలో 25% మంది, అంటే ఏటా 40,000 మంది టూ వీలర్స్ యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉన్నారు. అంటే చాలా చాలా దారుణమైనటువంటి విషయం. అందులో అందరూ కూడా 25 సంవత్సరాల లోపు వాళ్ళు. చాలా యువశక్తి అంతా కూడా ఇట్లా నిర్వీర్యం అయిపోవడం అనేది నిజంగా అందరం కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అంశం. సరే, దీనికి విరుగుడు ఏంటని ఆలోచిస్తూ ఉంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు పాటించాల్సినటువంటి రీతిలో మనం పాటించడం లేదా. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కావచ్చు, హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు. కాబట్టి ఒక చెల్లెలతో కనుక చెప్పించినట్టయితే అన్న మనసుకు హత్తుకుంటుందేమో అన్నటువంటి ఆలోచనతోని మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా అన్న పుట్టినరోజునాడు మరి ప్రారంభం చేసినట్టయితే బాగుంటుంది, ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. పైగా మా అన్నకు కూడా నేను ఇవ్వగలిగినటువంటి మంచి బహుమతి అవుతుంది అనుకొని అన్న రామన్న పుట్టినరోజునాడు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేసి వేరే వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు రామన్న కూడా మీరు హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇక రామన్నకు హెల్మెట్ ఇవ్వాలంటే బండి కూడా ఇవ్వాలి, కాబట్టి బండి హెల్మెట్ రెండు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాకపోతే రామన్న కారు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి వారిని బెల్ట్ పెట్టుకోమని చెప్తాం, సేఫ్గా ఉండమని చెప్తాం. బైక్స్ నడిపేటటువంటి అన్నదమ్ములందరికీ కూడా హెల్మెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయిందని చెప్పేసి మొన్న సీఎం ఢిల్లీలో చిట్చాట్లో చెప్పారు. నిన్న సమీక్ష తర్వాత తెలంగాణలో ఎక్కువ వాడకం లేదు, ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పారు. అంటే ఆ రెండు కామెంట్స్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రధానంగా ఒకటండి, ముందు అసలు ఈ డ్రగ్స్ అనేటటువంటి విషయం మీడియాలో ఇంత హైలైట్ అవుతూ ఉండడం అనేటటువంటిది ఒక రకంగా దురదృష్టకరం. ఎందుకంట అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సామాజిక పరమైనటువంటి అన్ని రుగ్మతల నుంచి తెలంగాణ సమాజాన్ని ప్రక్షాళన చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో వాటికి ఇవ్వాల్సినంత ఎప్పుడూ ప్రచారం ఇవ్వలేదు. ఉదాహరణకు పేకాట క్లబ్బులు ఎన్నో జీవితాలు నాశనం చేస్తుంటే వాటిని మేము చాలా స్ట్రిక్ట్గా క్లాంప్ డౌన్ చేసాం. మనం పేకాట క్లబ్బులు బంద్ చేస్తే ఆన్లైన్లో ఆడుతూ ఉన్నారు. సో ఆన్లైన్ కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వాలి. అంటే ప్రజల జీవితాలను ఛిద్రం చేసేటటువంటి ఏ అంశమైనా మా ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తుంది. అంటే ప్రధానంగా విచారణాధికారి అకున్ సబర్వాల్, ఇప్పుడు పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మి కావచ్చు, రవితేజ, వీళ్ళందరినీ సాక్షులుగా మాత్రమే పిలుస్తున్నామని చెప్పారు. నిన్న సీఎం గారు సమీక్షలో వీళ్ళందరూ సాక్షులు కాదు, బాధితులు అంటారు. రెండు డిఫరెన్స్ కనబడుతుంది. ఒకవైపు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం ఇలాంటి కామెంట్ చేయడం వల్ల సీఎం గారు వారి పేరు చెప్పి బాధితులు అనలేదండి. సీఎం గారు అన్నది ఏంటంటే డ్రగ్స్ వాడేవాళ్లను అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా బాధితులుగా చూస్తారు, సరఫరా చేసేవాళ్ళని నేరస్తులుగా చూస్తారని ఒక జనరల్ స్టేట్మెంట్ సీఎం గారు ఇచ్చారు. అకున్ సబర్వాల్ గారు విచారణాధికారిగా స్పష్టమైనటువంటి ఇంకా డీటెయిల్డ్ మైక్రో డీటెయిల్స్తో స్టేట్మెంట్ వారు ఇస్తుండొచ్చు. అల్టిమేట్గా అకున్ సబర్వాల్ అనే విషయం ఏంటంటే మా ప్రభుత్వం ఒక పాలసీగా హైదరాబాద్ నగరంలో ఇటువంటి మాదక ద్రవ్యాల అమ్మకం కానీ వాడకం కానీ జరగొద్దు అనే ఒక పాలసీతో పనిచేస్తాం. సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గాన్ని మాత్రమే ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. క్యాబినెట్లో ఉన్నటువంటి కేటీఆర్కి సంబంధం ఉన్నటువంటి ఫ్యామిలీని విచారించట్లేదు అని ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అంటే ఒక్కటండి, ఇక్కడ ఒక వ్యక్తి దొరకడం ద్వారా, డ్రగ్స్ సరఫరా చేసే ఒక వ్యక్తి దొరకడం ద్వారా అతని నుంచి వచ్చినటువంటి ఆధారాలు ఉన్నటువంటివి మొదట విచారణ చేయడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఏమేం చేస్తున్నారు విచారణ సంస్థలని అన్నీ కూడా జనరల్గా పబ్లిక్కి షేర్ చేయకపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది యూజువలీ. సో ప్రతిపక్షాల వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే దే ఆర్ మోర్ దెన్ వెల్కమ్, ఇవ్వమనండి. వీరి క్లోజ్ వారి క్లోజ్ అన్నది పక్కన పెట్టి అందరినీ కూడా తప్పకుండా విచారణ చేయడం జరుగుతుంది. హిమాన్షు కంపెనీ ఒక ఎత్తు అయితే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. నేరలలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కేటీఆర్ పట్టించుకోవట్లేదని, దళితుల మీదనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని చెప్పి మీరా కుమార్ లాంటి మాజీ స్పీకర్ని కూడా తీసుకొచ్చి దాన్ని ఫోకస్ చేయాలనుకుంటుంది. అసలు నేరలలో ఏం జరుగుతుంది మీకు తెలుసు? నాకు తెలిసి అక్కడ జరిగినటువంటి సంఘటన డెఫినెట్గా దురదృష్టకరం అండి. దానికి సంబంధించి వెంటనే గౌరవ మంత్రి వర్యులు కానీ అధికారులు కానీ అందరూ స్పందించి మాట్లాడుతూ ఉన్నారు. చేయాల్సినటువంటి ప్రొసీజర్ ప్రకారం ఏం జరగాలో చేస్తున్నాం. అయితే మీరు ఇదివరకు కూడా చూశారు, ఎక్కడెక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాటిని పెద్ద ఎత్తున ఏదో ఫ్లేరప్ చేసి లేనిదేదో క్రియేట్ చేసే ప్రయత్నం అన్ని నియోజకవర్గాల్లో జరిగింది. ఆ మధ్య మంతన్లో జరిగింది, మా నిజామాబాద్కి వచ్చారు, ప్రతి చోట జరుగుతుంది, తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఏంటంటే వేరే ఏం అంశాలు లేవు మాట్లాడడానికి.
కాబట్టి ఎక్కడో ఏదైనా చిన్న అంశం జరిగితే చిన్న ఘటన జరిగితే దానికి మీరా కుమార్ లాంటి పెద్ద నాయకురాల్ని తీసుకొస్తే ఇష్యూ పెద్దదైపోయి ఇష్యూ పెద్దగా ఉంటే నాయకులు పోయినా పోకపోయినా పెద్దదవుతుంది చిన్న ఇష్యూకు పెద్ద నాయకులు వచ్చినంత మాత్రాన పెద్దది కాదు ఢిల్లీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడితే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది నాయకులు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ చెప్పారు నియోజకవర్గాలు పెరుగుతాయి మిమ్మల్ని అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు నియోజకవర్గాల విభజన జరగట్లేదు కాబట్టి పార్టీకి ఏ మేరకు ఇబ్బంది నాయకుల్ని కూడా సంతృప్తి పరచాల్సిన పరిస్థితి ఉంటుంది కదా 2019 ఇక్కడ రెండు అంశాలండి ఇది నిజంగా నా పరిధిలో లేనటువంటి అంశం ఇంకొక రెండు ఇష్యూ ఏంటంటే విభజన జరుగుతుందా జరగదా ఇవన్నీ ఇర్రిలెవెంట్ ఇష్యూస్ అల్టిమేట్గా 2019లో మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసేది మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీ అంతవరకు మాత్రం నేను చెప్పగలుగుతాను అంటే దేశవ్యాప్తంగా బీజేపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు కూడా మోడీని అంతగా సపోర్ట్ చేయని విషయాల్లో కూడా సీఎం కేసీఆర్ చేశారు ఇవన్నీ చూస్తుంటే దశ దశలుగా కేసీఆర్ మోడీకి బీజేపీకి చాలా దగ్గర అవుతున్నారు వచ్చే 2019లో గులాబీ పార్టీ కాషాయ పార్టీ రెండు కలిసి పనిచేస్తాయని ఒక చర్చ జరుగుతుంది చర్చలో ఎంతవరకు నిజముందంట ఒకటే అండి అంత దగ్గర ఏది ఉంటే మొన్న అమిత్ షా గారిని పట్టుకొని అట్లా దుమ్ము దులిపారు కదా కేసీఆర్ గారు అల్టిమేట్గా మీరు మీడియా మిత్రులందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వపరమైనటువంటి అంశాలలో టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్కి మనది కొత్త రాష్ట్రం కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మద్దతు అవసరం అవుతుంది కాబట్టి చాలా అంశాల్లో మేము గవర్నెన్స్ విషయంలో వారికి సానుకూలంగా ఉన్నాము ఉంటాం కూడా అది బీజేపీ ఉన్నా ఉంటాం రేపు ఇంకో పక్షం ఉన్నా ఉంటాం ఇంకో పక్షం ఉన్నా ఉంటాం ఎందుకంటే మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం అన్నిటికన్నా ఇక రాజకీయ పరంగా వచ్చి విమర్శలు చేస్తే ఆ విమర్శలలో కరెక్ట్ లేకపోతే స్పష్టత లేకపోతే నిజాయితీ లేకపోతే మాత్రం కేసీఆర్ గారు మొన్న అమిత్ షా గారి మీద ఎట్లా రియాక్ట్ అయ్యారో ఫ్యూచర్లో కూడా అట్లానే రియాక్ట్ అవుతారు అందులో ఏం అనుమానం లేదు అంటే ప్రధానంగా ఎంపీ కవిత నెక్స్ట్ ఎమ్మెల్యే కవితగా చేంజ్ కాబోతుందని ఒక చర్చ జరుగుతుంది పార్టీలో కావచ్చు మీరు ప్రధానంగా జగిత్యాలలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మా టీఆర్ఎస్ పార్టీలో ఇండివిజువల్ ఎజెండాస్ ఎవరికి ఉండవండి మా టీఆర్ఎస్ పార్టీలో మా ఫ్యూచర్ ఏందన్నది మా పార్టీ డిసైడ్ చేస్తే తప్పితే మేము మా స్థాయిలో అనుకోవడానికి కూడా ఏముండదు అటువంటి విషయాలు అటువంటి అంశాలు మా పార్టీలో చర్చకు రావు ఏదున్నా మా పార్టీ ఏం చెప్తే అది చేస్తామండి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న విషయాలు నయం కేసు కావచ్చు ఫస్ట్ బాగా హైప్ తీసుకొచ్చారు నెక్స్ట్ మియాపూర్ భూముల వ్యవహారం ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం ఫస్ట్ పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ అది వెనక్కి వచ్చేస్తుంది అనే ఒక ఆరోపణ ఉంది ఎందుకు ప్రభుత్వం అలా చూస్తుంది అనుకోవచ్చా లేదంటే విచారణలో అలా ఉంది ప్రభుత్వ పరంగా మాత్రం మేము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి అంశంలో కూడా అంతే సీరియస్నెస్తో దర్యాప్తు కొనసాగుతుంది భూముల వ్యవహారమైనా చూడండి నయీం వ్యవహారమైనా చూడండి డ్రగ్స్ వ్యవహారమైనా చూడండి మీరు అఫీషియల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చాలా పారదర్శకంగా అదే పేస్లో జరుగుతుంది మీ ప్రభుత్వానికి హైప్ చేయాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎంపీ కవిత చెప్తున్నటువంటి విషయాలు కెమెరామెన్ అనిల్తో చారి ఎన్టీవీ హైదరాబాద్